ఈ రోజు మనం నేర్చుకుంటాం సాధారణ వడ్డీ. మీ ఇల్లు లేదా పాఠశాలలో ఏదో ఒక వేడుక చేసుకునే ఉంటారు. చాలాసార్లు మనకు వేడుక జరుపుకోవడానికి అవసరమైన వస్తువులు మన దగ్గర ఉండవు. అప్పుడు మనం వాటిని కొంతకాలం రుణముగా తీసుకుంటాము. ఉదాహరణకి నీటి పాత్రలు, టెంట్, స్పీకర్లు మొదలైనవి. మనం వాటిని తిరిగిచ్చినప్పుడు వాటితో పాటు వాటి రుసుము కూడా చెల్లిస్తాము. వస్తువుల మాదిరిగానే కొన్నిసార్లు మనకు డబ్బు అవసరమవుతుంది. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాడు, కాని అతని వద్ద తగినంత డబ్బు లేదు. అప్పుడు అతను బ్యాంకు లేదా ఎవరైనా వ్యక్తి దగ్గర కొద్ది రోజులు డబ్బులు రుణముగా తీసుకుంటాడు. రుణం తీసుకున్న మొత్తాన్న అసలు, ప్రిన్సిపల్ అంటారు. రుణం తీసుకునే ముందు రుణగ్రహీత రుణదాత యొక్క కొన్ని నిబంధనలకు మరియు షర్తులకు అంగీకరిస్తాడు. ఉదాహరణకి సమయం మరియు రుసుము. నిర్దిష్ట కాలం వరకు వ్యక్తి ఈ ధనాన్ని తన పనులకు ఉపయోగించుకుంటారు. వ్యక్తి అసలును తిరిగి చెల్లించినప్పుడు అతను అసలుతో పాటు ఎంత సమయం వరకు ఆ ధనాన్ని రుణంగా తీసుకున్నాడో దానికి రుసుము కూడా చెల్లిస్తాడు. అసలుతో పాటు తిరిగి వచ్చిన చెల్లించే అదనపు డబ్బును వడ్డీ, ఇంట్రెస్ట్ అంటారు. అసలుతో వడ్డీని కలిపితే తిరిగి మొత్తం ఎంత డబ్బు చెల్లించాలో తెలుస్తుంది. ఈ ధనాన్ని మొత్తం అమౌంట్ అంటారు. రుణం తీసుకున్న ధనంపై వడ్డీ ఎంత మరియు ఎప్పుడు తిరిగి చెల్లించాలనేది నిబంధనలలో ఉంటుంది. సాధారణంగా వడ్డీని ఒక సంవత్సరానికి శాతంగా వ్యక్తపరుస్తారు. దీనిని మనం వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగా అంటాము. ఉదాహరణకి సంవత్సరానికి 8% లేదా ఒక్క సంవత్సరానికి వడ్డీ రేటు 8% అంటే అర్థం అసలు 100 రూపాయలు అవుతే సంవత్సరం చివరలో 100 రూపాయలతో పాటు 100 రూపాయలలో 8% = 8 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అనగా అసలు = 100 రూపాయలు + 8 రూపాయలు = 108 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. రండి ఇప్పుడు దీనిని ఒక్క ఉదాహరణ ద్వారా బాగా అర్థం చేసుకుందాం. ప్రకాష్ 3 సంవత్సరాల తర్వాత రమేష్ నుండి 20,000 రూపాయలు రుణం తీసుకుంటాడు. రుణం తీసుకున్నప్పుడు ప్రకాష్ మరియు రమేష్ డబ్బుని ఉపయోగించుకున్నందుకు బదులుగా ప్రకాష్ రమేష్కి ప్రతి సంవత్సరానికి 12% చొప్పున వడ్డీ ఇవ్వాలనే నిబంధనకు అంగీకరిస్తారు. రండి తెలుసుకుందాం 3 సంవత్సరాల తర్వాత ప్రకాష్ రమేష్కి ఎంత డబ్బు తిరిగి చెల్లిస్తాడు. ఇక్కడ వడ్డీ రేటు సంవత్సరానికి 12%. దీని అర్థం ఏమిటో మీరు చెప్పగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. 12% లేదా 12/100 ప్రతి సంవత్సరానికి వడ్డీ రేటుకి అర్థం. ప్రకాష్ రమేష్కి ఒక సంవత్సరం వ్యవధికి 100 రూపాయలకి 12 రూపాయలు వడ్డీ ఇస్తాడు. ఒక సంవత్సరం వ్యవధికి అతడు 1 రూపాయిపై 12/100 రూపాయలు వడ్డీ ఇస్తాడు. ఈ విధంగా ఒక సంవత్సరానికి 20,000 రూపాయలపై తను 20,000 రూపాయలు × 12/100 = 2,400 రూపాయలు ఇంత వడ్డీ ఇవ్వాలి. కాని ఇది ఒక సంవత్సరానికి మాత్రమే. ప్రకాష్ 3 సంవత్సరాలకు రుణం తీసుకున్నాడు. ఇందువల్ల 3 సంవత్సరాల వ్యవధి కోసం అతను ఇవ్వాల్సిన వడ్డీ 20,000 × 12/100 × 3 = 2,400 × 3 = 7,200 రూపాయలు. 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చే మొత్తం డబ్బు అనగా మొత్తం 20,000 రూపాయలు అసలు ప్లస్ 7,200 రూపాయలు వడ్డీ = 27,200 రూపాయలు. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ బయటకు వస్తుంది. 3 ఏళ్ళు అసలు మారకుండా సమానంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అసలు అదేవిధంగా ఉంటే అప్పుడు వడ్డీ కూడా అలాగే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కనుగొనే వడ్డీని సాధారణ వడ్డీ అంటారు. మీరు ఇక్కడ చూడగలిగినట్టుగా సాధారణ వడ్డీని కనుగొనడానికి మనం అసలు, వడ్డీ రేటు మరియు సమయాన్ని గుణించాము. ఈ అవగాహనతో మీరు సాధారణ వడ్డీని కనుగొనడానికి సూత్రాన్ని తయారుచేయగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇది సాధారణ వడ్డీ = అసలు × వడ్డీరేటు × సమయం. మనం ఐతో సాధారణ వడ్డీని, పీతో అసలు, R% లేదా R/100తో వడ్డీ రేటును మరియు టీతో సమయాన్ని సూచిస్తే అప్పుడు మనం సాధారణ వడ్డీని కనుగొనడానికి సూత్రాన్ని రాయవచ్చు. P × R/100 × T లేదా PRT/100. సమయం ఎల్లప్పుడూ సంవత్సరాలలో ఉండాలి అని గుర్తుంచుకోండి. మనం నెలలో సమయమిచ్చినట్టయితే మనం దానిని
12 ద్వారా విభజించి సంవత్సరాలుగా మారుస్తాము. ఇదే విధంగా ఈ నాలుగింటిలో ఏవైనా మూడు తెలిస్తే మనం వాటి విలువను ప్రతిక్షేపించి నాలుగవ అజ్ఞాత రాశి యొక్క విలువ తెలుసుకోవచ్చు. ఇదే విధంగా మన మొత్తాన్ని ఏతో వ్యక్తపరచవచ్చు. కనుక మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అని రాయవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు సాధారణ వడ్డీని నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో వాటిని సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిష్కరిస్తాము.